ఒప్పుకునే పరిస్థితి ఇంకా లేదు. అంజద్ బాషా గారికి ఈ యొక్క నియోజకవర్గములో కేక్ వాకు నాకు ఎదురు ఎవరు లేరు అనుకునే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తారు. రాక్షస ప్రభుత్వం ఉందన, డిప్యూటీ సీఎం యొక్క అధికారం నడుస్తుందన, మీకెవరికన్నా మాట్లాడుతున్నాడు. ఎవరిచ్చినారు ఈ హక్కు వీళ్ళకి? ఎవరిచ్చినారు? ఏ పోలీసులన తాకిటా చేసుకున్నారు వర్గాన్ని? ఇవి కనపడలేదా? అది కార్పొరేషన్ సంబంధించిన స్థలాలు, వాటిలో దిమ్మెలు కట్టుకుంటే వాటి మీద చర్యలు లేదు. కానీ ఈ రోజు మా సొంత వేసుకున్న బ్యానర్లు పార్టీకి సంబంధించిన పోస్టర్స్ తెలుగుదేశం కార్యకర్త మీద దాడి చేయడం చేయరు. ఈ పోస్ట్ కట్ చేసి రండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద మీరు దౌర్జన్యం చేయాలనుకుంటే జగన్మోహన్ మీరు వెళ్ళిపోండి. మీరు గాని పోలీసులు గాని ఎవరైనా వెళ్ళిపోండి. మా ఆస్తుల మీద కార్పొరేషన్ కి హక్కు లేదు. మా ఇండివిజువల్ ఆస్తుల మీద కార్పొరేషన్ కి హక్కు ఈ రోజు కడప నియోజకవర్గంలో ముఖ్యంగా మీరు గమనిస్తే ఎన్నికల కోడ్ టీడీపీ పార్టీకి మాత్రమే వచ్చింది. వారం ముందే వచ్చింది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, డేట్లు రాలేదు, ఏమీ రాలేదు. కానీ ఇక్కడున్న కార్పొరేషన్ లోని కమిషన్ నిద్రలేసేసినాడు, డిప్యూటీ సీఎం నిద్రలేసినాడు, సచివాలయ సిబ్బంది నిద్రలేసినారు. అందరూ పోయి టీడీపీ పోస్టర్స్ ఎక్కడున్నాయో అక్కడ సున్నాలు కొట్టడము, చించడము, డబ్బులు కట్టి కబి కార్పొరేషన్కి వేసుకున్న బ్యానర్లు కూడా చించుతున్నారంటే వీళ్ళు ఎంత అధికారులు దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావాలి. మేము డబ్బులు కట్టాం, ఒక్కొక్క బ్యానర్కి మేము డబ్బులు కట్టాం. డబ్బులు కట్టి వేసుకున్న బ్యానర్లు చించుతున్నారంటే ఏమనాలా? బ్యానర్లు చించుతుంటే వచ్చి కార్పొరేషన్లో ఉన్న నాగేంద్ర అనే వ్యక్తి వచ్చి కింద ఎంప్లాయీని కొడతాడా? అంటే కింద ఎంప్లాయీని కార్పొరేషన్ సిబ్బంది కొడుతున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ చిన్న ఎంప్లాయీని. వాళ్ళని బలవంతం పెట్టి బెదిరించి తీసుకుపోయి ఇలాంటి వాటి మీద దౌర్జన్యంగా చేయిస్తున్నారు. ఎందుకు? అధికారం ఉందని అధికార దుర్వినియోగం చేసుకున్నారు. మాకొక్కరికేనా కోడ్ అడుగుతున్నాను, డైరెక్ట్గా మీడియా ద్వారా అడుగుతున్నాను, కమిషనర్ని అడుగుతున్నాను, డిప్యూటీ సీఎంని అడుగుతున్నాను, సీఎంని అడుగుతున్నాను, అలాగనే సచివాలయంలో సిబ్బందిని అడుగుతున్నాను, పోలీసులను అడుగుతున్నాను. కోడ్ అనేది మాకు మాత్రమేనా? కోడ్ ఎప్పుడొచ్చింది? ప్రజలకు ఎవ్వరికి తెలియని కోడ్ ఈరోజు మీకెట్ట తెలిసింది? కోడ్ వచ్చిందా? కోడ్ రాకముందే మీరు ఎందుకు మా బ్యానర్లు చించుతున్నారు, మా పోస్టర్స్ మీద సున్నం ఎందుకు వేస్తున్నారు? సమాధానం ఇయ్యండి.